కవితకు ఈడీ నోటీసులతో తన ఇరిటేషన్ను వీసిక్స్ వెలుగుపై వెళ్లగెక్కారు మంత్రి కేటీఆర్. ఈడీ నోటీసులపై స్పందిస్తూ వీసిక్స్ ఛానల్, వెలుగు పత్రికలపై అసహనం వ్యక్తం చేశారు. బ్యాన్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ కామెంట్లపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేటీఆర్ అధికార మదంతో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు లీడర్లు. వీసిక్స్ వెలుగు సంగతి చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. వీసిక్స్ వెలుగును ఎప్పుడు బ్యాన్ చేయాలో తమకు తెలుసన్నారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు, విచారణపై ప్రెస్ మీట్ పెట్టిన కేటీఆర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. లిక్కర్ కేసు అంశంపై ప్రశ్నించినప్పుడు మీది వీసిక్స్ వెలుగా అంటూ స్పందించారు. లిక్కర్ కేసు మాటెత్తకుండా 100% వీసిక్స్ వెలుగు సంగతి చూస్తానని వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. V6 రేంజ్ పెడతారో మాకు తెలుసు, ఏం మాట్లాడతారో తెలుసు, ఏం డ్రామాలు చేస్తారో తెలుసు, మిమ్మల్ని ఎప్పుడు బ్యాన్ చేయాలో కూడా మాకు తెలుసు. అర్థమైందా? కాబట్టి 100% చెప్తున్నా, బీజేపీ మౌత్ పీసెస్ లాగా ఉన్న చిల్లర సంస్థలు ఏవైతే రాష్ట్రంలో ఉన్నాయో వాటిని ప్రజల ముందు ఎండగడతాం. అది వెలుగా V6 ఇంకోట కాదు. గుజరాత్ లో కల్తీ మద్యం తాగి 42 మంది చనిపోతే V6 వెలుగు ఎందుకు ప్రసారం చేయలేదని రిపోర్టర్ను ప్రశ్నించారు కేటీఆర్. అయితే V6 కథనాలపై అవగాహన లేకుండా మాట్లాడారు కేటీఆర్. గుజరాత్ ఘటనను V6 ఛానల్ అప్డేట్స్ తో ప్రసారం చేసిన విషయం కేటీఆర్ కి అప్డేట్ కాలేదు. డ్రై స్టేట్ గుజరాత్ లో, డ్రై స్టేట్ అంటే ఇక్కడ కదా మందు ఉండదు, శరాబు ఉండదు, ప్రాహిబిషన్ ఉంటుంది. ప్రాహిబిషన్ ఉండే గుజరాత్ లో 42 మంది వచ్చింది లిక్కర్ తాగి. స్కామ్ అంటావా, స్కీమ్ అంటావు, దాని ఏమంటావు? మోడీ స్కీమ్. అది నీ V6 లో చూపెట్టినావా? అది తొందర ఎందుకు పడుతున్నా, నేను అడిగాను చెప్పరా, నీ V6 లో చూపెడతావా? గుజరాత్ లో కల్తీ మద్యం తాగిన ఘటనలో 22 మంది చనిపోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. గుజరాత్ లోని భావనగర్ లో ఇన్సిడెంట్ జరిగింది. మొత్తం 47 మంది హాస్పిటల్లో చేరారు. ధందుకా, భావనగర్, బొటాడ్ జిల్లాల్లోని హాస్పిటల్స్ లో కల్తీ మద్యం తాగి అడ్మిట్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గుజరాత్ లోని బోటాడ్ జిల్లాలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 36 చేరింది. ఇంకా 47 మంది వివిధ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ నెల 25న బోటాడ్ జిల్లాలోని రోజిత్ గ్రామంలో పలువురు, అహ్మదాబాద్ జిల్లాలోని దందుకు ప్రాంతాల్లో కొందరు కల్తీ మద్యం తాగి అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 10 మంది చనిపోగా మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. రోజిత్ సహా పలు గ్రామాల్లో కొందరు అక్రమంగా మిథైల్ ఆల్కహాల్లో నీటిని కలిపి నాటుసారగా విక్రయించినట్లు తెలిపారు పోలీసులు. మిథనాల్ సేవించినట్లు వారి బ్లడ్ శాంపిల్స్ అనాలిసిస్లో తేలిందన్నారు గుజరాత్ జీడీపీ ఆశిష్ భాటియా. కల్తీ సారా అమ్మిన 14 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు పోలీసులు. ఈ ఘటనపై 3 సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది గుజరాత్ హోంశాఖ. సమగ్ర దర్యాప్తు జరిపి 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది హోంశాఖ. V6 వెలుగుకు మంత్రి కేటీఆర్ వార్నింగ్ ను ఖండించారు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నేతలు. కేటీఆర్ తన వ్యాఖ్యలను వెంటనే విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ కు అధికార మదం నరనరాన జీర్ణించుకుపోయిందని కామెంట్స్ చేశారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి. వాస్తవాలు బయటకు చెప్పే మీడియాపై చిన్నదరకు అంత అసహనం ఎందుకన్నారు షర్మిల. V6 ఛానల్ వెలుగు పేపర్ ను బ్యాన్ చేస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా ఓయు ఆర్ట్స్ కళాశాల దగ్గర నిరసన తెలిపారు విద్యార్థి నాయకులు, విద్యార్థులు. కేటీఆర్ కబడ్దారని నినాదాలు చేశారు. కేటీఆర్ మాటల్లో దురహంకారం కనిపిస్తోందన్నారు. బీఆర్ఎస్ వికృత చేష్టలు విచ్చలవిడి అవినీతిని బయట పెడుతుందని బ్యాన్ చేస్తావా అని ప్రశ్నించారు విద్యార్థి నేతలు. కేటీఆర్ వెలుగు V6 ఛానల్ ను బ్యాన్ చేస్తా అని చెప్పేసి దురహంకారమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం కేటీఆర్ గారు, నీ రాసలీలలు, నీ యొక్క చీకటి రంగు వ్యవహారాన్ని V6 బయట పెడుతుందా అని చెప్పేసి నువ్వు బ్యాన్ చేస్తా ఉంటున్నావా? నీ వికృత చేష్టలు V6 చూపిస్తుందని చెప్పేసి బ్యాన్ చేస్తున్నావా? V6 తెలంగాణ ప్రజల గొంతుక, నువ్వు ఏ విధంగా V6 ను బ్యాన్ చేస్తా అని చెప్తా ఉన్నావు? మంత్రి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జగిత్యాల భారత సురక్షా సమితి ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. మీడియాపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేసినటువంటి ఒక తప్పులను నిత్యము తెల్లవారితేనే ప్రజల దృష్టికి తీసుకెళ్లేదే మరి పత్రికలు కాబట్టి, అటువంటి పత్రికల యొక్క స్వేచ్ఛను స్వాతంత్రాన్ని నిషేధించుతా, నేను బెదిరిస్తా, మా రాష్ట్రంలో నడిపియా, అవి లేకుండా చేస్తా, ఎవరండి ఇవన్నీ చేసేది? నువ్వు ఒక్కరివైన ఏంది తెలంగాణ అంటే ఆ రోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అనేక పత్రికలు ఏకదాటిపైకి వచ్చి నిరసనలు తెలియజేసినాయి. కేటీఆర్ కామెంట్లపై సోషల్ మీడియా వేదికపై విమర్శలు వెల్లువెత్తాయి. ఉద్యమ కాలం నుంచి జనం గొంతుకగా నిలిచిన V6 ను బ్యాన్ చేస్తామనడంపై ఫైర్ అవుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏమైనా చేస్తామనుకుంటే మీరే బ్యాన్ అయిపోతారని కామెంట్స్ చేశారు. కేటీఆర్.